హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివీ జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదుర్కొనేసేవారికి మంచి అవకాశం అయితే మళ్ళీ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి ఇప్పుడే విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైతేయిందండి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా డిస్ట్రిక్ట్ నందు గల హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ యొక్క వేకెన్సీకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. సో మన ఛానల్ నుండి డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ జాబ్స్ అన్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అన్ని కూడా మీకు పంపిస్తానని మాటిస్తున్నానండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అభ్యర్థులు అతి తక్కువ టైం ఉంది, అదే జనవరి 6/2024 సాయంత్రం 5 గంటల వరకు ఇన్ పర్సన్ లేదా రిష్పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఇచ్చారండి ఈ పోస్టులకి. ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ కొరకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్లు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. టైం తక్కువ ఇచ్చారు కనుక అర్జెంట్గా అప్లై చేసుకోండి. అప్లికేషన్ జనవరి 6/2024 ఈవినింగ్ 5 o'clockలో ఆఫీస్ ఆఫ్ ది DMHO కృష్ణా డిస్ట్రిక్ట్ అనే చిరునామాకి అందజేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు క్లారిటీ కోసం అన్ని లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. జాగ్రత్తగా చదువుకుని అప్లై చేసుకోండి. పోస్టుల వివరాలు చూసినట్లయితే ఈ పోస్టులన్నీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే సెలక్షన్ జరుగుతుంది. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తారు. శాలరీ 15,000 రూపీస్ ఇస్తారు. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి పోస్టులుగా అయితే 8 ఉన్నాయి. దీన్ని అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తారు. శాలరీ 15,000 రూపీస్ అయితే ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే 2 ఉన్నాయి. దీన్ని కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లోనే రిక్రూట్ చేస్తారు. శాలరీ 32,670 రూపీస్ ఇస్తారు. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ పోస్టులకు అయితే ఎస్ఎస్సీ పాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులకు అయితే ఎస్ఎస్సీ పాస్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అయితే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ DMLT లేదా ఇంటర్ వొకేషనల్ విత్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అయి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రెన్యువల్ అయి ఉండాలి. ఏది విషయానికి వస్తే మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎక్సర్స్మెన్కి అయితే 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఫీజు విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు డీడీ తీసి ఆ రిసీట్ని అప్లికేషన్కి జత చేసి సబ్మిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. మెరిట్ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ అన్నీ కన్సిడర్ చేసి మెరిట్ బేసిస్ మీదనే సెలక్షన్ చేస్తారు. క్యాండిడేట్స్ మీరు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ విత్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ మార్క్ లిస్ట్ మెమోస్ రెస్పెక్టివ్ బోర్డ్ కన్సిషన్ ఉండాల్సిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఏంటంటే వీటన్నిటితో పాటు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మరో 4 ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియో ద్వారా కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.